ఆనాడు తెలంగాణ ఉద్యమానికి బీజం నాటి ఉద్యమకారుడిగా ముందుండమని ఆయన ముందు పెట్టి వెనక ఉండి ఉద్యమాన్ని నడిపించిన వాళ్ళంతా ఈ రోజు మలొక ఉద్యమం కోసం పోరాటం చేసేటటువంటి దురదృష్టం ఈ తెలంగాణలో రావడం మన దౌర్భాగ్యంగా మనం భావిస్తా ఉన్నాం ఏం ఆశించి తెలంగాణ కోరుకున్నామో ఏ ఆకాంక్షలతో తెలంగాణ ఉద్యమానికి మొత్తం తెలంగాణని ఏకం చేసిండో ఇంతకుముందు కళాకారులు చక్కటి పాట పాడిండు అటువంటి అనేక పాటలు మనకు వెంటకలు గగురుపొడిచే విధంగా పాడినటువంటి పాటలు తెలంగాణ ఉద్యమంలో అందర్ని ఏకం చేసింది మన తెలంగాణ పైన జరిగిన వివక్ష కావచ్చు అన్యాయం కావచ్చు అన్ని రకాలుగా ఆ పాటల లోపల మొత్తం మన కష్టాలన్ని బాధలన్ని తెలంగాణ ప్రజలకు చెప్పి ప్రాంతం ప్రాంతం ఊరూరు గల్లీ గల్లీ సందు సందు తిరిగి ప్రజలని మేల్కొలిపినటువంటి కళాకారులు ఈరోజు ఎందుకోసం పాడామా మేమంటటువంటి బాధతో ఆవేదన చెందుతున్నటువంటి పాటలు మనం విన్నాం మరి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ అందర్ని ఏకం చేసినారు మన లక్ష్యమంతా ఒకటే ఉండాలి పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం కూడా తెలంగాణ వస్తే మన బతుకులు బాగైతాయి మన పిల్లల బతుకులు బాగైతాయి మన ప్రాంతం బాగైతుంది మన ఊర్లు బాగైతాయి మనం అంతా అభివృద్ధి చెందుతాము వివక్ష లేకుండా అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి ఒక ఆకాంక్షతో నీళ్లు నిధులు నియామకాలని సెంటిమెంట్లు చెప్పి ఇక తెలంగాణ అంటే ఇట్లుంటుంది అట్లుంటుందని మనకు కళలు చూపించి క్లైంట్లో ఉన్న మనల్ని అందరినీ ఆకాశంలో విహరించేలాగా చేసి అధికారం చేతికొచ్చిన తర్వాత మన ఆత్మ గౌరవాన్ని మొత్తం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని అంతా కేసీఆర్ గారు తన దగ్గర తాకట్టు పెట్టేటటువంటి దురదృష్ట పరిస్థితి తెలంగాణ ప్రజలకు రావడం నిజంగా అది ఎవరం కూడా భరించలేనటువంటి ఆవేదన ఆత్మ గౌరవం చచ్చిపోయిన వాళ్ళే అది ఉండాలి ఆత్మ గౌరవం అనే పదానికి అర్థం తెలిసిన వాళ్ళు ఎవరు కేసీఆర్ దగ్గర ఒక్కరోజు ఉండలేరు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలే ముఖ్యం మాకు ఈ పదవులు కాదనుకుంటున్న వాళ్ళు ఒక్కరోజు అక్కడ ఉండలేరు ఆ రోజు కూడా ఇంతకుముందు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు ఆ రోజు మేమంతా కూడా ఒక పార్టీలో ఉన్నాం తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం జరుగుతూ ఉంది అధికారంలో ఉన్నాం నేను కూడా మంత్రిగా ఉన్నా రోజు మంత్రిగా పనిచేసిన వాళ్ళందరూ ఎంపీలుగా ఉన్నారు మా మీద చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి పెద్ద ఎత్తున ఒత్తిడులు వచ్చినాయి రాజీనామాలు చేయాలని అటువంటి ఒత్తిళ్ళు ఎన్నో రకాల ఒత్తిళ్ళు ఆ 5 సంవత్సరాలు మేము పడినటువంటి ఒత్తిళ్ళు ఆ ఒత్తిళ్ళ నడమ ఓ పక్క అభివృద్ధి చేసుకునేటటువంటి తపన ఓ పక్క ఆ ఒత్తిళ్ళని ఎదుర్కొని తెలంగాణను ఎట్ట తెచ్చుకునేటటువంటి తపనతో అన్ని రకాలుగా ఎన్ని రకాల ఆరోపణలు చేసినా అభాండాలు వేసినా మమ్మల్ని ఎన్ని రకాలుగా తెలంగాణ ద్రోహులుగా చిత్రీకరించి మాట్లాడినా అన్నిటినీ సహించుకుంటూ తెలంగాణ రావాలనేటటువంటి లక్ష్యంతో తెలంగాణ రాజీనామాలు చేసి తెలంగాణ తెచ్చుకోవాలి మనం పక్కన పడేసి వాళ్ళ రాజ్యం వాళ్ళు ఏలుకుంటారనేటటువంటి ఒక దీంతో తెలంగాణ సాధారణే లక్ష్యంగా ఆ రోజు అందరితో పాటు కలిసి ప్రయాణం చేసినాం కానీ ఈరోజు ఆ లక్ష్యాలన్నీ మారిపోయినాయి ఆకాంక్షలన్నీ చచ్చిపోయినాయి కేవలం ఒక కుటుంబం కోసమే ఈరోజు తెలంగాణ వచ్చింది కేసీఆర్ కుటుంబం కోసమే ఆయన ముఖ్యమంత్రి పదవి కోసమే ఈరోజు తెలంగాణ వచ్చింది అనేటటువంటి ఒక ఆలోచన ఈరోజు మన అందరి లోపల ఆ వేదన మిగిలిపోయింది అరే ఇందుకోసమా మనం కొట్లాడింది ఇందుకోసమా మనం తెలంగాణ తెచ్చింది ఈయనను ముఖ్యమంత్రి చేయడానిక ముఖ్యమంత్రి ఎవరైనా పర్వాలేదు ఎవరు అధికారంలో ఉన్నా పర్వాలేదు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పర్వాలేదు ప్రజలకు ప్రజాస్వామ్యయుతంగా పాలన ప్రజల ఆకాంక్షల మేరకు పాలన అందించి ఉంటే ఈరోజు మనం ఇక్కడ ఈ సమావేశం పెట్టే వాళ్ళమే కాదని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా ఈ సమావేశం పెట్టే అవసరమే వచ్చి ఉండేది కాదు మనకి ప్రజలతో ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులను అందరినీ కూడా ఈ ప్రాంతంలో ఏ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కలను ఆకాంక్ష నిజం చేయడానికి మనం ప్రజల నుంచి ఎన్నుకోబడ్డాం ఆ తీరుగా ముందుకు కలిసి నడుద్దాం తెలంగాణను అభివృద్ధి చేద్దాం అనేటటువంటి ఆకాంక్ష కేసీఆర్ ఎక్కడ కనపడలేదు కేవలం తన ఒక్కడి పాలన తన ముద్ర నేను నా చరిత్ర
ఇంతకు ముందు ఇన్నయ్య గారు చెప్పినట్టు కేవలం తెలంగాణ అంటే కేసీఆర్ ఒక్కడే. పాఠ్య పుస్తకాలలో కేసీఆర్ చేత చదవాలి పిల్లలు రేపు. ఆ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి తెలంగాణ రావడానికి దాని వెనుక ఎన్ని ఉద్యమాలు ఉన్నాయి, ఎంతమంది ఆ వెనుక ఆ యొక్క దానికి ఆ ఉద్యమానికి ఆయుష్ పోసిండ్రు, ఊపిరి పోసిండ్రు, దాన్ని ఏ విధంగా నడిపించిండ్రు, ఎత్తులకు పై ఎత్తులేసి ఏ విధంగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అందరినీ చేయాలని చెప్పి వాళ్ళు కలలు కానీ ఆ విధంగా నడిపించినటువంటి తెలంగాణలో మరి ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశం నేను ఒకటే కోరుతా ఉన్నా. ఇక తక్కువ నేను ఇంకా ఎక్కువ అన్ని ఆయన ఆ ముఖ్యమంత్రిగా ఇంతకుముందు అందరి ఆయన చెప్పిండు కృష్ణానది నీళ్ళ గురించి. ఆయనకు కావాల్సింది కృష్ణానది నీళ్లు కాదు, తెలంగాణ ప్రజల మేలు కాదు, ఆయనకు కావాల్సింది కమిషన్లు మాత్రమే. ప్రాజెక్టుల పేర్లు చెప్పి కొత్త కొత్త డిజైన్లు చేసి మళ్ళీ మన జోగులాంబ బ్యారేజ్ అని ఇంకొక ఫ్లడ్ కెనాల్ అని ఇటువంటి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, కాని మాటలు చెప్పి అటువంటి మాటల ద్వారా మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజలు మోసం చేయడానికి పన్నుతున్న పన్నాగం కృష్ణానదిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కేసీఆర్ గారు అమ్మేసిండు, తాకట్టు పెట్టేసిండు. గోదావరి నీళ్లు మాకు, కృష్ణా నీళ్లు నీకు, నీకు బుద్ధి పుట్టింది చేసుకోబోను పక్క చెప్పి అండర్స్టాండింగ్ పెట్టుకొని మనంతా అవలగాలని చేయాలి. ఇంకా తెలంగాణలో ఈరోజు ఆయన కమిషన్ల కోసం తెలంగాణ ప్రజల్ని మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల ప్రజలంతా కూడా ఈరోజు ఘోష పెట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. నీళ్ళ కోసం పోరాటం చేసి మళ్ళా సెంటిమెంట్లు, మళ్ళీ అదే సెంటిమెంట్ల కోసం ఎన్నికలు దగ్గర పడతా ఉంటే మళ్ళీ ఈ సెంటిమెంట్లు, ఇటువంటి సెంటిమెంట్ మాటలు లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మళ్ళీ రెండేళ్లలో ఓట్లు వస్తాయి, మళ్ళీ ఒకసారి ప్రజల్ని మోసం చేయాలనేటటువంటి తత్వంతోనే ముందుకు పోతున్నాడు తప్ప ఆయన లోపల ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేనటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరూ కూడా గ్రహించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు మనందరి మధ్యలో పోరాటం ఒకటే ఉండాలి కళాకారులకు. నేను మరి విన్నపం చేస్తా ఉన్నా, ఆనాడు తెలంగాణ కోసం అందరినీ ఏ విధంగా మేల్కొలిపి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేసిండ్రో, ఈరోజు తెలంగాణలో కేసీఆర్ పాలన బొందదకడానికి కూడా అటువే విధంగా కళాకారులు గ్రామ గ్రామనదిరి కార్యక్రమాలు చేసి మన ప్రజలను మేల్కొల్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చేసే మోసాలకు, ద్రోహాలకు ఎక్కడ కూడా మరొకసారి ద్రోహానికి, మోసాలకు మోసపోకుండా మన తెలంగాణ ప్రజల్ని కాపాడే బాధ్యత మన అందరి పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిజంగా మనందరూ తప్పు ఉంది దీంట్లో. తెలంగాణ తెచ్చుకునేది ఎందుకోసం మనం? ఆ తెలంగాణ మనకి ఈరోజు లేదు అన్నప్పుడు మనం అందరం నోర్లు మూసుకొని కూర్చోవాల్సినటువంటి అవసరం లేదు. మనం ఆకాంక్షతో, ఏ ఆకాంక్షతో తెలంగాణ సాధించుకున్నాము, ఆ తెలంగాణ మనకు ప్రజలకు అందించే వరకు నిద్ర లేకుండా పోరాటం చేయాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా నేను బిడ్డలను అందరినీ కోరుతా ఉన్నా. ఆ దానికి మొత్తం పూర్తి స్థాయిలో మా వంతు సహాయ సహకారులు ఉద్యమానికి, ఏ రకమైన ఉద్యమానికి మీరు పిలిపించినా ఒకటే లక్ష్యం, కేసీఆర్ యొక్క పాలనను అంతం చేయాలి. తెలంగాణ తల్లికి కేసీఆర్ కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగించేటటువంటి లక్ష్యంతోనే మనం అందరం కలిసి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో మరి చాలా పెద్ద ఎత్తున అందరు పాల్గొన్నారు, అందరికీ కూడా ఒకటే కసి ఉన్నది. ఆ కసి అంతా కూడా ఇంతకుముందు మందురవి గారు మాట్లాడుతూ 10 జిల్లాలు అన్నారు, ఉమ్మడి జిల్లాలు. ఆయన చేసిన రాజకీయమే అది, 10 జిల్లాలని 33 జిల్లాలు చేసిండు అంటే అణిచివేత. అక్కడ నాయకత్వాన్ని అణిచివేసి ఎవరెక్కడ గొంతిప్పకూడదు, ఎక్కడ వాడిని అక్కడే తొక్కడానికే 33 జిల్లాలు అయింది తెలంగాణ. ఈరోజు 33 జిల్లాలో మనం సమావేశాలు పెట్టాలి, 33 జిల్లాలో సమావేశాలు పెట్టి ప్రజల దగ్గరికి మనం పోవాలి. ప్రతి జిల్లాలో ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు మేల్కొల్పాల్సినటువంటి అవసరం ఉంది, వాస్తవాలను ప్రజల దగ్గర తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, మా వ్యక్తిగతంగా అదేవిధంగా మా పార్టీ తరఫున కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ